ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఆహుతులకి ఆహ్వానితులు అందరూ మహానుభావులు ఉన్నారు కాబోయే మహానుభావులు కూడా ఉన్నారు ఇలాంటి ఒక అద్భుతమైన మహానుభావుల సమక్షంలో గర్వంగా ఉప్పొంగిపోయే ఒక వేడుకలో భాగస్వాముని అవటం అనేది నేను అదృష్టంగాను ఒక వందరిట్లు గర్వంగాను ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాంటి వేదికను పంచుకునే అర్హత నాకు సినిమా పట్ల ఆకర్షితుడిని చే అవటం వల్ల వచ్చింది ఆ సినిమా పట్ల ఆకర్షితులను అవుతాక నాకు ఒక స్ఫూర్తి నింపారు ఒక మహానుభావులు ఆయన మరెవరో కాదు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్య మోహన రూపం నన్ను సినిమా వైపు నడిపించింది సినిమా వైపు ఆకర్షితుడిని చేసింది ఇంతటి మహానుభావులు ఇలాంటి వెండితర ప్రేమికులు ప్రేక్షకులు వెండితరలో పనిచేసే టెక్నీషియన్ల మధ్య పెట్టి అర్హత సంపాదించింది ఆ స్ఫూర్తి అనమాట ఇలాంటి వేడుకలు ఎందుకు జరగాలంటే వచ్చిన వాళ్ళలో టీవీల్లో చూసేవాళ్ళలో ఆ స్ఫూర్తి ద్విగ్నీకృతమై మూడింతలై నాలుగింతలై ఐదింతలై మనకి ఈ కీర్తిని ఆపాదించి పెట్టిన మహానుభావులైన సంగీత నేను ముద్దుగా ప్రేమగా ఆత్మీయతో అనుబంధంగా పిలుచుకునే ఎంఎం కేరవాణి గారి చూసి అలాగే సాహిత్య చిచ్చర పిడుగు అని మరింత ప్రేమగా ఆప్యాయతగా పిలుచుకునే చంద్రబోస్ గారితో చూసి వాళ్ళిద్దరినీ ఆస్కారు వేదిక దాకా తీసుకెళ్ళగలిగిన సంకల్ప బలం ఉన్న రాజమౌళి గారిని చూసి స్ఫూర్తిని పొంది మరింతమంది వచ్చి ఆస్కార్ అనేది ఇంకా అన్ని విభాగాల్లో తెచ్చుకునే రేంజ్కి మనం వెళ్ళాలి అనే ఒక వాళ్ళలో ఒక స్ఫూర్తి అనేది కలిగించుకు విధంగా కలిగించే విధంగా ఈ ఫంక్షన్లు వేడుకలు ఉత్సవాలు జరుగుతుండాలి ఈ ఉత్సవాలు జరగ జరగాలనగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమ తను తాను సన్మానించుకోవటమే కాక ఎంత కష్టపడి ఎంత కష్టపడి ఎంతో కష్టపడి చేసిన వేడుక ప్రతి ఒక్కరూ వీక్షించి డెఫినెట్గా స్ఫూర్తిని పొంద పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంకా వేడుక అన్న తర్వాత ఏమవుతుందంటే వేడుక ఎలా చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అది ఎంతవరకు రీచబిలిటీ అవుతుంది అనే అనే ఆలోచనలు అవార్డు అనేది ఏ స్థాయిలో వచ్చింది ఎట్లా వచ్చింది ఎంత కష్టపడితే వచ్చింది ఇక్కడ సంకల్పం అనేది ఒక వ్యక్తి అనుకోవాలి ఆ వ్యక్తి అనుకునే వ్యక్తి అద్భుతమైన కార్యదీక్షత అకుంఠితమైన కార్యదక్షత రెండు తెలిసిన వ్యక్తి అయితే ఎలాంటి సంకల్పమైనా సాకారం అవుతుందనే దానికి నిర్వచనమే తన సంకల్పాన్ని సిద్ధింపజేసుకునే రాజమౌళి అనమాట ఎస్ఎస్ రాజమౌళి ముందు తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎంత బడ్జెట్లోనే సినిమా ఎందుకు తీయాలి ఎంతకంటే మ్యాక్సిమం పుషింగ్ బడ్జెట్ అన్కాంప్రమైజ్డ్ రచనని ఆవిష్కరింపజేసే విధంగా ఎంత ఖర్చు పెట్టాలి ఆ ఖర్చును మళ్ళీ రీచర్నింగ్ ఎలా చేయాలి అనే దాని మీద విపరీతమైన తపస్సు చేశాడు భారతదేశాన్ని ఆక్రమించుకున్నాడు భారతదేశపు వెండితర ప్రేక్షకుల్ని ఆకర్షింపజేసుకున్నాడు తర్వాత మళ్ళీ ఒక సంకల్పం అనుకున్నారు ఆయన అనుకున్న సంకల్పం ఎలాంటిదంటే హాలీవుడ్ సింహాసనం మీద తెలుగు అంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమకి పట్టాభిషేకం చేయించుకోగలిగాడు ఆ పట్టాభిషేక మహోత్సవంలో తెలుగు సరిగమలు తెలుగు సాహిత్యాలు రెండు కలిసి నాయకుల్లాగా మిళితమై ఒక అద్భుతమైన నృత్యాన్ని చేసినాయి అనమాట ఆ సింహాసనం మీద సో సంకల్పం అనుకున్నాడు సాధించాడు సంకల్పని సిద్ధింపజేసుకునే ఎస్ఎస్ రాజమౌళి సెల్యూట్